జూలై 2 ధ్వని వల్ల మోసపోయారు. నిర్గమకాండము 32వ అధ్యాయము 17-18 వచనాలు. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అడవిలో తప్పిపోయిన ఓ మనిషి తనకు సురక్షిత స్థలానికి దారి కనుక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. చూస్తుండగానే అతని సత్తువంతా తరిగిపోతూ ఉంది. హఠాత్తుగా అతనికి భారీ ఘంటానాదంలా అనిపించిన ధ్వని వినపడింది. ఖచ్చితంగా నాగరిక ప్రపంచం దగ్గరలోనే ఉంది. అతడు వీరోచితంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు, కానీ ఎంతకు ఆ ధ్వనికి దగ్గరవుతున్నట్టు అనిపించడం లేదు. చివరకు అతడు శక్తి క్షీణించి నేల కొరిగాడు. అంతే, మళ్ళీ పైకి లేవలేదు. దక్షిణ అమెరికా ఘంటపక్షి చేసే ప్రతిధ్వనిస్తున్న ఘంటానాదం లాంటి విచిత్ర ధ్వని మరోసారి దెబ్బతీసింది. అలసిన యాత్రికుడికి సురక్షిత స్థలమివ్వడానికి బదులు అది మరణానికి ఆకర్షించింది. యెహోషువ కూడా అలాంటి తప్పే చేశాడు. అతనికి కేక ధ్వనులు వినబడినప్పుడు వెంటనే అతని సైనిక మనసుకు అతడు యుద్ధధ్వనులు వింటున్న భావన కలిగింది. కానీ మానవ స్వభావ తీరుతెన్నుల్లో అనుభవజ్ఞుడైన మోషే అది అంతకన్నా చెడ్డది మరేదో అని గ్రహించాడు. ఏవి భౌతిక ప్రమాద ధ్వనులు కావచ్చని యెహోషువ పొరపడ్డాడో, అవి ఖచ్చితంగా ఏదో ఘోర నైతిక ప్రమాద ధ్వనులై ఉంటాయని మోషే గుర్తించాడు. యుద్ధధ్వనికి మారుగా అది వ్యభిచార దుర్నీతి కార్యకలాపాల ధ్వని. సాతాను నేర్పరి అయిన ధ్వనికారుడు. పాపం అనే వాస్తవాన్ని మోసగించే ధ్వని మాటున మరుగు చేయడం వాడికెంతో ఇష్టం. వాని దుష్ట మార్గాలకు వాడు ఉన్నతంగా గంభీరంగా ధ్వనించే మాటల చొక్కా తొడుగుతాడు. వాడి అబద్ధాలను, మోసాన్ని, వాడు హోరెత్తే నవ్వులు, ఆకర్షించే భావోద్రేకాలు లేదా భ్రమింపజేసే సద్భావం క్రింద దాచేస్తాడు. అయితే కలిగే పర్యవసానాలు మాత్రం ఘోరమైన ఆధ్యాత్మిక ప్రమాదం లేదా మరణం. ధ్వనితో మోసపోకండి. మీరేం వింటారో దాన్ని ఎల్లప్పుడూ వాక్యం వద్దకు తీసుకెళ్ళండి. ఒకవేళ అది బైబిల్తో సరిపడనట్లయితే అది ఎంత మంచిగా అనిపిస్తున్నా దాన్ని పట్టించుకోకండి. మీరు వినే వాక్కులను మీరు నమ్మే వాక్యంతో సరిచూడండి. దేవుడు మిమ్మును దీవించునుగాక.